నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను అనుశ్రీ. వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు క్యాంప్ ఆఫీస్కు భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల సందడిగా మారింది. క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలు నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పులివెందులలో ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటుగా అనంతపురం జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్తో భేటీ అయ్యారు. కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ అధైర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. రేపు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెదకూడలలో వైఎస్ఆర్సీపీ నేత వెంకట సుబ్బారెడ్డి సతీమణి అనారోగ్యంతో మృతి చెందటంతో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పులివెందులలో పాము కాటుకు గురై మరణించిన చిన్నారికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. విశాఖ వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఓటమి తర్వాత ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి పిలుపు ఇవ్వటం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరూ కూడా డీలా పడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు. తప్పకుండా గెలుపు ఓటములు అనేవి సహజం. కారణాలు ఏమన్నా కానీ అది ప్రజా తీర్పుగానే మనం భావించాలి. దివంగత నేత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలకు శుభాకాంక్షలు తెలిపారు మోపిదేవి వెంకటరమణ. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్మరణీయుడిగా ఇంకా బ్రతికే ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్తో పాటు క్యాబినెట్లో పనిచేయటం చాలా ఆనందదాయకమని, రాజకీయ పరంగా కొన్నాళ్లు పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. శుభాకాంక్షలు అని చెప్పని మేము అనుకుంటున్నాం. మహానేత భౌతికంగా మనకు దూరం అయినప్పుడు కూడాను ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయాలలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆరాధించబడే అరుదైనటువంటి ఒక ప్రజానాయకుడు ఎవరంటే తప్పనిసరిగా ప్రప్రదంగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి తద్వారా శత్రువు సైతం, ప్రతిపక్ష వ్యక్తి, పార్టీ నాయకుడు సైతం సభాష్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అనిపించుకునే విధంగా తన పరిపాలన కొనసాగించిన పరిస్థితులు, ఆయన క్యాబినెట్ లో ఆయన దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన అహభావాలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రేమాభిమానాలు స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా, దగ్గరగా చూసిన వ్యక్తిగా నిండు మనసుతోటి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఆవిలాల చెరువు మొదట అభివృద్ధి చేయాలనుకున్నా కుదరలేదని, తుమ్మలగుంట చెరువు ఆక్రమణలకు గురవుతుంటే సుప్రీంకోర్టు నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి చేపట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒక్క పిల్లర్ కూడా వేయకుండా అభివృద్ధి చేపట్టారన్నారు. చేసిన అభివృద్ధిని భవిష్యత్తు తరాలకు అందించగలగాలన్నారు. అప్పటి తుడా వీసీ హరికృష్ణతో కలిసి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా క్రీడా పార్కును తయారు చేశామన్నారు చెవిరి. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి, ఇంత పెద్ద పట్టణానికి ఒక అద్భుతమైన క్రీడా పార్కును ఎందుకు అందించకూడదు అని అప్పుడు అవులాల పార్కును డెవలప్ చేద్దామని ట్రై చేశాను.
అందుకే టీటీడీని రెక్వెస్ట్ చేసి తుడా కంట్రోల్లోకి తీసుకున్నాం, తుడా డెవలప్ చేస్తాము, మీకు ఇబ్బంది ఉంటే. వాళ్ళు పాపం డెవలప్ చేశారు టీటీడీ. ప్రజలు ఎప్పుడు ఎక్కడైతే తిరుగుతారో ప్రజలు తిరిగిన దగ్గర ఆక్రమణలు జరగవు. ఒకటి అడ్వాంటేజ్ ఉండేది అట్లా అనాపకంగా వదిలేస్తే అది అసాంఘిక కార్యక్రమాలు కూడా తెలియక నిలయమవుతుంది. సార్, దీన్ని బాగా డెవలప్ చేద్దామని టీటీడీ ఆ రోజు అన్నాడు. ముఖ్య చంద్రబాబు నాయుడు గారే దాన్ని డెవలప్ చేయమన్నాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని, అంతా కలిసికట్టుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు శ్రీనివాసరెడ్డి. సంక్షేమ సారథిగా ప్రజల మనసుల్లో పేరు సాధించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రేపు ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు ఇమీడియట్ గా కాల్ చేయండి, అందరం కూడా కలిసి స్పందించే కార్యక్రమం. ఇలాంటి సమయంలోనే మనం అందరం కూడా పార్టీకి అండదండలుగా ఉండి పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి, పార్టీ నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఒక 2 నెలలు 3 నెలలు లేదా ఒక 6 నెలలు దాకా ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి దశాదిశ లేదని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా చంద్రబాబు చర్యలున్నాయని విమర్శించారు. తెలంగాణ కోరిన 5 గ్రామాలపై చంద్రబాబు ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు కాకాని. ఈరోజు ఒక అత్యున్నత స్థాయి సమావేశమని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడేటువంటి సమావేశంలో పోలవరానికి సంబంధించినటువంటి ఆ గ్రామాల విషయంలో మీరు ఏదైనా సరే అటువంటి ఉదాసీన వ్యవకర అవలంబించి మీరు కనుక ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రానికి ఉరితాడుగా మారదా? కేవలం గోదావరి జలాలు అనేటువంటి గోదావరి జలాలకే కాకుండా రాష్ట్రానికి శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై సమావేశం నిర్వహించడం మంచి విషయం అన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. అయితే ఆంధ్ర ప్రయోజనాలపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేవని తెలిపిన చలసాని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అభ్యర్థించారు. ఇవాళ నిన్న జరిగిన సమావేశం 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఒక చారిత్రాత్మక సమావేశంగా మిగిలిపోతుందని చెప్పి ఆశించాం. దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ముందడుగు, ఒక మంచి స్టెప్ వెళ్తుందని డెఫినెట్ గా మంచి ప్రయత్నం చేశారు. ముందుగా లేఖ రాయటం, విభజన సమస్యల మీద పోరాడేదే ప్రత్యేక విభజన సామీల సమస్యల మీద. ఇంకోటి కూడా విషయం మనం చేస్తున్నాను, 169,000 కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తులు విలువని చెప్పి అప్రోక్సిమేట్ నిపుణులు చెప్తా ఉన్నారు. నిన్న చర్చ జరిగిందా అండి? ఐ హంబ్లీ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని దయచేసి దీని మీద ఒక వైట్ పేపర్ అడుగుతున్నా ఉన్నాం అండి. ఏపీకి ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు సిపిఐ నేత రామకృష్ణ. రాష్ట్రానికి ప్యాకేజీలు అక్కర్లేదు, హోదా మాత్రమే కావాలన్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. ఆయన రావుటర్ రింగ్ రోడ్ కోరాడు, బైపాస్ కొప్పుకున్నారు. నితిన్ గడ్కరీ చాలా పాజిటివ్గా ఉన్నారు, మంచిదే. కానీ అసలైన బేసిక్ ఇష్యూని మీరు పక్కన పెడతా ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇవాళ మౌలిక సమస్యలు, మౌలిక హామీలు ఏవైతే ఉన్నాయో హామీల పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, అందుకు అందరి సహకారం కూడా తీసుకోవాలి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో 4 IIIT డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఇడుపులపాయ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్, శ్రీకాకుళం డైరెక్టర్ బాలాజీ, నూజివీడు డైరెక్టర్ చంద్రశేఖర్లు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. గతేడాది డిసెంబర్లో 3 ఏళ్ల కాలపరిమితితో బాధ్యతలు చేపట్టిన వీరంతా ప్రభుత్వ ఒత్తిడితో వారంతా రాజీనామా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరులో అర్ధరాత్రి వేళ బ్యాడ్మింటన్ కోర్టు భవనాన్ని కూటమి నేతలు ధ్వంసం చేశారు. హిటాచి ఎక్స్కలేటర్తో సుమారు 1 కోటి రూపాయల నిధులతో నిర్మించిన బ్యాడ్మింటన్ కోర్టు భవనాన్ని పడగొట్టేశారు. ఇండోర్ స్టేడియం అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేశారన్న కక్షతో ఆ దుర్మార్గానికి పాల్పడ్డారు.
ఏపీలో టీడీపీ నేతల విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. కేవీపల్లి మండలం మహల్ క్రాస్ లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పొర్రాలు పద్మజ ఇంటిని నేలమట్టం చేశారు టీడీపీ నేతలు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి అదనంగా మరో 15 లక్షలు పెట్టి సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటోంది పద్మజ కుటుంబం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పద్మజ కుటుంబం పనిచేసిందన్న కక్షతో జేసీబీలు ట్రాక్టర్లతో ఇంటిని కూల్చేసినారు టీడీపీ నేతలు. విశాఖలో రోజు రోజుకు టీడీపీ నేతల దౌర్జన్యం పెరిగిపోతుంది. దివంగత వైఎస్ఆర్ ఫ్లెక్సీని చించేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 43వ వార్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కార్పొరేటర్ ఉషశ్రీ చరణ్. అయితే దీన్ని తట్టుకోలేని టీడీపీ నేతలు ఫ్లెక్సీని చింపేశారు. అక్కడున్న స్థానికులు కానిస్టేబుల్ చెబుతూ ఉన్నా పట్టించుకోలేదు. టీడీపీ నేతల దౌర్జన్య కాండపై స్థానికులు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా కలకలం రేపుతోంది. పిడుగురాళ్లలో లెనిన్ నగర్, మారుతి నగర్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరోచనాలతో 20 మంది కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియా కేసులు నమోదవడంతో లెనిన్ నగర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లాల పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9న మహబూబ్ నగర్కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై రివ్యూ చేయనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యా వైద్యంపై సమీక్షం చేస్తారు. కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం సర్వ మతాలను స్వేచ్ఛనిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రథయాత్ర వేడుకలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని తమ ప్రభుత్వం అందరికీ చేరవేస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం అందరిదే. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తిరిగింది. ఒకే రోజు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చాయి. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానివ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సంఘటన చాలా బాధాకరం, ప్రాణం చాలా విలువైంది. ఇతను ఆత్మహత్యన పురుగులు దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. చిన్న పిల్లలుగా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తా లేదు, న్యాయం చేయాలి. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆ ప్రభాకర్ గారి కుటుంబానికి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎంఆర్ఓను కానీ ఎస్ఐని కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. రెవెన్యూ అధికారులను కానీ అదేవిధంగా పోలీసులను కానీ అందరినీ కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఆయన భూమి ఆయన చెందేటట్లు చూస్తాం. ఇందులో ఏమాత్రం చేసినా కూడా అగ్గి ఉట్టిస్తాం. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, కానీ అమలు చేయటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తోందని, దమ్ముంటే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము అలా చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
బీజేపీకి పార్లమెంట్లో కేసీఆర్ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రతి సందర్భంలో రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని అవ్వాలని కేసీఆర్ కలలు కన్నారని తెలిపారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి జూపల్లి. అంబేద్కర్ ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాలని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్న దేశం మొత్తంలో బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నారు ఈనాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని రాసేది ఉండే, అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా అన్ని లంగవేషాలు వేసి, అవినీతి వేషాలు వేసి, దుర్మార్గంగా పరిపాలన చేసి, రాజరిక పరిపాలన చేసి, కుళ్ళగొట్టే కార్యక్రమం చేసి ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇదెట్లా కరెక్ట్ అవుతుంది? ఏ లెక్క ప్రకారం? ప్రతి సందర్భంలో కేసీఆర్ రాజకీయం చేసి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ప్రజాపాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని బయటికి తీస్తామన్నారు. కాంగ్రెస్ ను కావాలని దెబ్బతీయాలనే ఆలోచనతోన కొన్ని దగ్గర మీరు ఏం చేశారో అందరికి తెలుసు. మొత్తం బీజేపీ కమ్ముడు పోయి వాళ్ళ సంకల జోరి కాంగ్రెస్ ఊడగొట్టాలనే ప్రయత్నాలు చేసిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నిరంజన్ రెడ్డి గారు మీ తీరు మార్చుకుంటే బాగుంటుంది. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తివి. రాహుల్ గాంధీ గారి కాటి కాలి గోటి కూడా పనికిరావు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణతో పేగుబంధాన్ని తెంపుకున్నామన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంలో తాను కూడా భాగస్వామిని అన్నారు. మళ్ళీ కేసీఆర్తో మాట్లాడి తెలంగాణతో ముడిపడేలా పేరు మార్చుకునే ప్రయత్నం చేస్తామన్నారు వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన ఎంపీపీలు జడ్పీటీసీల ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. నేను ఈ పత్రికా ముఖం ద్వారా, ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెచ్చుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము నా ఉద్దేశం. నేను మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను, మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ బోనాల జాతర సందడి మొదలైంది. ఆలయ ఘటానికి కార్బల మైదానంలో అమ్మవారి ఆలయం వద్ద అలంకరణ పూర్తి చేసి రాత్రికి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంది. ఇక మహంకాళి అమ్మవారి ఆలయంలో పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారత స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం మార్మోగుతోంది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి తొలి పూజకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బంజారా ధ్వజ దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపుగా గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పించారు. భక్తజనులతో నిండిపోయిన గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కేవీ పబ్ ఘటనలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. 24 మందిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లుగా చెప్పారు. పబ్ నిర్వాహకుడు శేఖర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ తీసుకుని వచ్చేవారికి ఆశ్రయం ఇచ్చిన పబ్ను క్లోజ్ చేస్తామని చెప్పారు. అన్ని పబ్బుల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు డీసీపీ వినీత్. ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకెయిన్ ఇద్దరు, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒకటే తీసుకు ఒక పర్సన్. ఇట్లా
24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. ఈ ఆర్గనైజరు వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం కావడంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ మండలంలో వరద భీభత్సం సృష్టించింది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్న వరద ప్రవాహానికి తర్నం బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు వాహనదారులను ఆదిలాబాద్ రూరల్ మండలం లాండ సాంగ్వి నుంచి దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకు గాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్లోజ్ చేసిన వ్యాఖ్యలకు మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖా శర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రేఖా శర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖా శర్మ ఆమె గొడుగు ఆమె సొంతంగా ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రేఖా శర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. కమింగ్ టు స్పోర్ట్స్ న్యూస్, హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన 2 T20 టీమిండియా ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే ఆలౌటైంది. మధ్వీరా 43 పరుగులు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.